రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో సంస్థ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 10 నుంచి మెట్రో సేవల సమయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటలకు చివరి మెట్రో సర్వీస్ అందుబాటులో ఉంటుందని మెట్రో రైలు వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు చెప్పండి, మొత్తానికి మెట్రో సమయం పొడిగిస్తూ అంటే చివరి ట్రైన్కి సంబంధించి సో పూర్తి అప్డేట్స్. మెట్రో రైల్ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం 10:15 చివరి ట్రైన్ ఏదైతే లాస్ట్ స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ఇక ఆ సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి ప్రకటించారు. ఏదైతే ఈ పొడిగించిన సర్వీసులు ఈ నెల 10 ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఇక ఉదయం 6 సర్వీసెస్ యథావిధిగా ఇప్పుడు ఏదైతే ప్రారంభమవుతున్నాయో ఉదయం 6 సర్వీసెస్ ప్రారంభమవుతాయి. చివరి ట్రైన్ మాత్రం ఈ నెల 10 నుండి రాత్రి 11 చివరి మెట్రో స్టేషన్ నుండి బయలుదేరుతుందని చెప్పేసి మెట్రో రైల్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికుల నుండి చాలా రోజుల నుండి కూడా డిమాండ్ వస్తోంది. దాంతో మెట్రో రైల్ సర్వీస్ సేవలను పొడిగిస్తున్నామని చెప్పి మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కరోనాకు ముందు దాదాపుగా ఉదయం 6 ప్రారంభమైన సర్వీసులు చివరి ట్రైన్ రాత్రి 11 చివరి స్టేషన్ నుండి ప్రారంభమై గమ్యస్థానం చేరుకునేందుకు దాదాపుగా 12 వరకు కూడా మెట్రో సర్వీసెస్ అనేది ఉండేది. కానీ కరోనా తర్వాత ఒక్కసారిగా ప్రయాణికుల నుండి ఆదరణ తగ్గడం, దాంతో మెట్రో రైల్ సర్వీస్ సేవల్ని కూడా కుదించడం జరిగింది. ప్రస్తుతం రోజు రోజుకి ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఇక ఈ నెల 10 నుండి ఉదయం 6 సర్వీసెస్ ప్రారంభించి చివరి ట్రైన్ రాత్రి 11 ఏదైతే 3 రహదారులు ఉన్నాయో మెట్రో ట్రైన్ సంబంధించేసి టెర్మినల్స్, ఆ 3 టెర్మినల్స్ లో చివరి ట్రైన్ రాత్రి 11 ప్రారంభమవుతుందని చెప్పి మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. వేణుగోపాల్, సో ఇది ప్రయాణికులకు ఎటువంటి సౌలభ్యంగా మనం భావించవచ్చు, అంటే ఇప్పటివరకు ఉన్న టైమింగ్స్ ప్రకారం ఇప్పుడు కొత్త టైమింగ్ ప్రకారం ఆలోచిస్తే? ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సిటీ బస్సెస్ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రయాణికులు ఎవరైతే చివరి ట్రైన్ సమయం పొడిగించడం వల్ల చాలా మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే వివిధ కార్యాలలో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే ఏదైతే వాణిజ్య సంస్థల్లో పనిచేసేటువంటి షాప్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారో ఉద్యోగులు, వారందరికీ కూడా చివరి ట్రైన్ 11 ప్రారంభం కావడం వల్ల ఏదైతే మెట్రో ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే అవకాశం కలుగుతుంది. సిటీ బస్సెస్ రాత్రి 12 వరకు కూడా నడుస్తాయి, కానీ పబ్లిక్ ఎక్కువగా ఉండి బస్సుల సంఖ్య తక్కువ ఉండడంతో ప్రయాణికులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చివరి ట్రైన్ 11 ప్రారంభం కావడం వల్ల చాలా ఎక్కువ మంది ప్రయాణికులు కూడా ఉపయోగపడుతోంది. మరోవైపు రోజు రోజుకి కూడా మెట్రోలో కరోనా తర్వాత ఏదైతే మొదటి లాక్డౌన్, అలాగే 2 లాక్డౌన్ తర్వాత క్రమంగా తగ్గినటువంటి ప్రయాణికుల సంఖ్య గత కొద్ది రోజుల కిందట 4 వరకు చేరుకుంది. ఇక రానున్న రోజుల్లో అంటే 11 వరకు కూడా సర్వీసెస్ అందించడం వల్ల ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించే వీలు కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్.